नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈరోజు మన కిచెన్లో నోట్లో నీళ్లూరించి కమ్మని బాదుషాని ఎలా చేయాలో విత్ టిప్స్ అండ్ పర్ఫెక్ట్ ప్రాసెస్తో చూపించబోతున్నాను. ఏం లేదండి, చిన్న టెక్నిక్తో చేస్తే ఇంట్లోనే స్వీట్ షాప్లోలా పర్ఫెక్ట్ బాదుషాను ఈజీగా చేసేయచ్చు. అలాగే నేను మీతో షేర్ చేసే ఏ రెసిపీ అయినా ఇంట్లో పర్ఫెక్ట్గా చేశాకే టిప్స్తో సహా మీతో షేర్ చేస్తానని మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. మీరు కూడా చేసే ప్రతి వంటని మన ఛానల్లో చూసాకే ఆ నమ్మకంతో ట్రై చేస్తారు. ఇది నేనంటున్నది కాదండి, మీలో చాలా మంది ఈ విషయాన్ని కామెంట్లతో షేర్ చేసుకున్నారు. మరి బాదుషాని పైనుండి క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ టెక్నిక్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే దగ్గర దగ్గర ఇది 200 గ్రాముల వరకు ఉంటుందండి. ముందుగా ఇందులోకి 1 చిటికెడంత ఉప్పును తీసుకోండి. మరీ ఎక్కువగా కాదు, ఇలా చిటికెడ తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాను, మరో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడాని కొంచెం పెంచుకొని తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 2-3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం నెయ్యి వేసి కలిపేటప్పుడు ఈ పిండి అనేది కొంచెం బ్రెడ్ క్రబ్స్లా రావాలి, అంటే ముద్ద చేస్తే ముద్దలా రావాలి. చూడండి, ఇక్కడ మనకు ముద్ద అనేది సరిగ్గా కట్టట్లేదు కదా, కాబట్టి 1 స్పూన్ నెయ్యిని తీసుకొని మళ్ళీ మిక్స్ చేయండి. మనకు ఈ పిండి అనేది కొంచెం లైట్గా ముద్ద కట్టేలా వస్తేనే బాదుషా అనేది గట్టిగా రాకుండా లోపల నుండి గుల్లగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా బాగా కలిపాక ఇలా కొంచెం పిండిని తీసుకొని ఒత్తి చూస్తే చూడండి, ఇలా లైట్గా ముద్ద కట్టాలి. ఇలా వచ్చిందంటే మనకు బాదుషా కోసం పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లను తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా స్లోగా కలపండి. మీరు బాగా ప్రెస్ చేసినట్టుగా కలిపితే బాదుషా కన్సిస్టెన్సీ అనేది ఇంకోలా వస్తుంది. మనకు బాదుషా అనేది స్వీట్ షాప్లోలా పైనుండి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలంటే ఇలా పైన వేలతో ఇలా కదిపినట్టుగా వాటర్ని కొంచెం యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గానే కలపాలి. కానీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినట్టుగా కాకుండా ఇలా వేలుతోనే కలపండి. ఇలా సరిపడా నీళ్లను తీసుకున్నాక చూడండి, మీకు పిండి కన్సిస్టెన్సీ అంటే పైన చూస్తేనే అర్థమైపోతుంది. మనం ఈ పిండిని గట్టిగా కలపద్దు, ఇలా సరిపడా నీళ్లను తీసుకొని 15-20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. అలాగే ఇక్కడ నాకు పిండి కలపడానికి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 1/2 కప్ వరకు నీళ్లను యూజ్ చేశాను. సో ఇప్పుడు ఈ పిండి నానేలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్లోకి మనం 1 కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1.5 కప్పు వరకు పంచదారను తీసుకోండి. మీకు షుగర్ పాకం అనేది కొంచెం తక్కువగా ఉండాలంటే 1.5 కప్పు పిండికి 1 కప్పు పంచదారనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అలాగే ఇక్కడ నేను కొంచెం చిటికెడంతా కుంకుమ పువ్వుని వేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే స్వీట్ షాప్లో బాదుషా చేసేటప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు, కాబట్టి ఇక్కడ నేను కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. నిజానికి మనం ఇంట్లో వరకే చేస్తుంటే ఫుడ్ కలర్ వేయకుండా అయినా చేయొచ్చు. ఇక్కడ నేను మీకు ఎగ్జాక్ట్గా చూపించడానికి లైట్గా ఫుడ్ కలర్ వేసి పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయాక మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాలు మరిగించామంటే పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. పాకం ఎలా ఉండాలంటే తీగ పాకానికి కొంచెం తక్కువ, అంటే లేత తీగ పాకంలా రావాలి. మనకు పాకం ముదిరితే బాదుషాకి పాకం అనేది సరిగ్గా పట్టదు. అలాగే పాకాన్ని పల్చగా చేసిన బాదుషా అనేది టూ సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి తీగ పాకానికి తక్కువగా ఇలా లైట్గా తీగ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చివరిగా ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలపండి. సిరప్ అనేది చల్లారకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత మనం కలిపిన పిండిని తీసుకొని మనం ఇలా కలిపిన పిండిని మళ్ళీ నీట్ చేయొద్దండి. ఒకవేళ మీరు నీట్ చేస్తే బాదుషా పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. మనకు క్రిస్పీగా కొంచెం పొరలుగా రావాలంటే నీట్ చేయకుండా ఇలాగే తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బాదుషా లోపల లేయర్స్లా రావడానికి ఇలా కట్ చేస్తూ ఒకదానిపైన ఒకటి తీసుకోండి. ఇలా 3-4 టైమ్స్ ఒకదానిపైన ఒకటి ఇలా లేయర్స్లా తీసుకున్నాక దీన్ని ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేస్తున్నాను.
మనకు బాదుషాలు అనేవి అన్నీ సమానంగా వచ్చేలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని స్లోగా రోల్ చేయండి. ఇలా రోల్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినట్టుగా రోల్ చేయొద్దు, పైపైనే కొంచెం రౌండ్గా వచ్చేలా రోల్ చేయండి. మధ్యలో ఇలా ఫింగర్తో చిన్నగా హోల్ చేయాలి, టూ సైడ్స్ కూడా హోల్ వచ్చేలా ఇలా బాగా హోల్ చేయండి. చాలా ఈజీగా మనం బాదుషాని చేసుకోవచ్చు. మీకు చూస్తుంటే పైన కొంచెం పొరలు పొరలుగా కనపడతాయి, ఇలాగే మిగతా బాదుషాలన్నీ కూడా స్లోగా రోల్ చేసి మధ్యలో హోల్ చేసి తీసుకోండి. మీరు మధ్యలో హోల్ అనేది ఇలా ఫింగర్తో కాకుండా ఇలా రోల్ చేశాక ఇలా టేబుల్ టాప్ పైన పెట్టి ఏదైనా రౌండ్గా ఉండే చపాతి రోలర్తో కానీ లేదా పప్పు కమ్మంతో కానీ ఇలా మధ్యలో హోల్ చేసైనా తీసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి, లేదా సింపుల్గా ఫింగర్తో మధ్యలో హోల్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా అన్ని బాదుషాలు చేశాక ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 15 బాదుషాలు వచ్చాయి. సో ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియం కంటే కొంచెం తక్కువగా వేడి చేయండి. మనం ఇలా చిన్న పిండి ముద్ద వేస్తే లైట్గా బబుల్స్ రావాలి. ఈ టైంలోనే ఈ ఆయిల్కి సరిపడా బాదుషాలని తీసుకుందాం. అలాగే ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి మనం యాడ్ చేసిన ఈ బాదుషాలు అనేవి పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. 2 to 3 minutes పడుతుందండి, ఇవి స్లోగా ఫ్రై అవుతూ పైకి వస్తాయి. అలాగే ఇలా ఫ్రై అవుతూనే సైజ్ కూడా కొంచెం ఎక్కువ అవుతాయి. సో ఇలా ఫ్రై చేయడం వలన బాదుషాలు అనేవి లోపలి వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఎప్పుడైతే ఇలా అన్ని పైకి తేలుతాయో అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనం ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దగా కలర్ అనేది రాదు. లైట్గా గోల్డెన్ కలర్కు ఇలా వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. సో ఇలా ఫ్రై చేసిన ఈ బాదుషాలని పాకంలో వేయడానికి మీకు ఒకవేళ పాకం పూర్తిగా చల్లారిపోతే లైట్గా వేడి చేసి గోరువెచ్చగా ఉన్న పాకంలోకి ఈ ఫ్రై చేసిన వేడి వేడి బాదుషాలను తీసుకొని పాకాన్ని బాగా పట్టించండి. రెండు పక్కలు కూడా ఒక 2 నిమిషాల చొప్పున పట్టిస్తే పాకం అనేది బాదుషాకి బాగా పడుతుంది. ఇన్ కేస్ పాకం సరిగ్గా పట్టలేదంటే మరో 2 నిమిషాలు పాకాన్ని పట్టించి తీసుకోవడమే. ఇక్కడ నేనైతే 2 పక్కలు కూడా ఒక 2 నిమిషాలు పాకాన్ని బాగా పట్టించి తీసుకుంటున్నాను. అయితే మనం మిగతా బాదుషాలని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది కొంచెం చల్లారనివ్వండి. ఆయిల్ కొంచెం చల్లారాక ఈ వీటిని తీసుకొని ఇవి కొంచెం పైకి తేలాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందు చెప్పుకున్నట్టుగానే బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. అయితే సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసేసరికి పాకం చల్లారిపోతుంది కదా, ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ కొంచెం లైట్గా వేడి చేసి వేడివేడి బాదుషాలని తీసుకొని పాకాన్ని బాగా పట్టించండి. ఇదే ప్రాసెస్తో కేజీల కొద్ది బాదుషాలని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బాదుషాలకి లైట్గా సిల్వర్ పేపర్ని అతికిస్తున్నాను. స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే గుల్లగా పైనుండి క్రిస్పీగా బాదుషాలని చేయాలంటే ఈ టెక్నిక్తో ట్రై చేయండి. టేస్ట్ అయినా కన్సిస్టెన్సీ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈరోజు చెప్పుకున్న ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.